నమస్కారం. సొంత వాళ్ళనే పట్టించుకోకుండా రోడ్డుపై వదిలేసి చేతులు దులుపుకుంటున్న నేటి కాలంలో కుటుంబం దూరమయ్యి అనారోగ్యాలు పాలయ్యి ఆకలి దప్పులతో అలమటిస్తూ దుర్లభ జీవనాన్ని గడుపుతున్నటువంటి అనాథలను చేరదీసి అప్పున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులు భక్తి మార్గం సేవా మార్గంలో తరిస్తున్నారు. అనాథల కోసం ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు వారిని కాపాడుకుంటూనే భక్తుల మనోభిష్టాలు నెరవేర్చుతూ ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్నాడు. నిజాయితీగా నిష్పక్షపాతంగా సేవాభావంతో కొనసాగిస్తున్న ఈ పుణ్యక్షేత్రం ద్వారా చేయూతనందించేందుకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి సేవామూర్తులు ఎంతరో ముందుకు వస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ఈ క్రమంలో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్నటువంటి అనాథలకు అండగా నిలిచేందుకు చిట్యాల నుంచి విచ్చేశారు ఉమామహేశ్వరి అనే మానవతామూర్తి. వారి తల్లిదండ్రులైన రామభద్రరావు లక్ష్మీ గాయత్రి గారిల పెళ్లి రోజుని పురస్కరించుకొని శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో వారి పేర్లపై, ఉమామహేశ్వరి కాత్యాయని గారిల పేర్లపై, వారి గోత్రనామమైన పరిసర గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించగా ఉమామహేశ్వరి గారు శ్రీ సోమనాథ లింగానికి స్వయంగా అభిషేకం చేసి భక్తి మార్గంలో తరించారు. పూజల అనంతరం రామభద్రారావు లక్ష్మీ గాయత్రి గారిల పెళ్లిరోజు సందర్భంగా ఈ రక్షణాలయంలోని అభాగ్యులకు ఆదుకోవడంలో భాగంగా పుచ్చకాయలను వితరణ చేయడంతో పాటు వారికి తోచిన విరాళం అందించారు. ఇక తల్లిదండ్రుల పెళ్లి రోజును అనాథల ఆకలి తీర్చాలన్న విశాల హృదయం కలిగినటువంటి ఉమామహేశ్వరి గారిపై, వారి కుటుంబ సభ్యులపైన ముక్కంటీశ్వని అనుగ్రహం ఉండాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. మానవతా దృక్పథంతో మీరు అందిస్తుండడం వల్లనే వందల మంది అభాగ్యులు ఆనందంగా ఈ పవిత్ర పుణ్య ప్రదేశంలో జీవిస్తూ ఉన్నారు. ఈ సోమనాథేశ్వర స్వామిని దర్శించి ఈ నిర్భాగ్యులకు తోడందిస్తే మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ లోకనాయకుడు సంపూర్ణంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధింపచేసి మీ సేవలను ఇలానే కొనసాగించాలనే భాగ్యాన్ని కల్పిస్తాడు.